కొండగట్టు అంజన్నను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దర్శించుకున్నారు. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎంసీ ఎన్నిక సందర్భంగా అధిక సంతానం కలిగి ఉన్న వారి ప్రాధాన్యత ఇవ్వడానికి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారని అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ వెనుక పెద్ద కుట్ర ఉందని ఎమ్మెల్యేలు మంత్రులు ఆస్తుల వివరాలు ప్రకటించిన తర్వాతే ప్రజలు ఆస్తి వివరాలు ప్రకటించండి అని సూచించారు. సంపత్ ఫోన్ డౌన్ చేయి. అయ్యగారు అయ్యగారు చూడు మరి అది ఉంటే ఇబ్బంది. సంగీతం అభివృద్ధి పని ప్రారంభమైంది సార్, చేస్తా ఉన్నారు. మన లాక్డౌన్ నుంచి రోడ్లు వేస్తున్నారు. స్టేట్లో ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఓట్లు వేస్తే అభివృద్ధి జరుగుతున్నారు. 5 సంవత్సరాల క్రితం కన్నడ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరుతున్నారు. మూసినది అంట కొబ్బరి చేస్తారంట, నేను అదే చెప్తున్నా. మూసినది పోయి కొబ్బరి లానంటే జిహెచ్ఎంసీలో 10 ఓట్లేస్తాను. ఇస్తాంబుల్ చేస్తున్నాడు, ఇంకేమో చేస్తున్నాడు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బురద జనం ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఎవరు నమ్మకపరచలేదు, ఇంతవరకు గెలవబోతున్నాను. ఎల్ఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆడ పోయి వాడతారు, మంత్రులు వాడతారు, ఎమ్మెల్యేలు వాడతారు, కాళ్ళు మొక్కుతారు, పులిదండలు పెడతారు, ఓట్లు పెడతారు, అంటే వాళ్ళు పైసలు వస్తారు. 5 సంవత్సరాల క్రితం ఇలా ముఖ్యమంత్రి అన్నాడు. హైదరాబాద్ సంగతి చూస్తాం, మొత్తం ఇస్తాంబుల్ అన్నాడు, అదనండి ఇది అన్నది అడ్రస్ ఇస్తాం. మూసి నది కొబ్బరి నీళ్ళు చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అదే చెప్తున్నాను. మూసి నదికి పోయి కొబ్బరి నీళ్ళు తాగినాకనే జేసీ పని ఓట్లు వేస్తాను. కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిమ్మ తిరిగే విధంగా, ఆయన మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఇలా జిహెచ్ఎంసీ ప్రజలు ఇలా సంఘటితం కాబోతున్నారు, ఐక్యతా శక్తిని ప్రదర్శించబోతున్నారు. ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ వాళ్ళ రూపాయి కరూపాన్ని ఇలా ప్రశ్నించబోతున్నారు.